Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రామతీర్థం ముష్కరులు దొరికినట్లే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామచంద్రుల వారి విగ్రహం విధ్వంసం ఘటనలో సీఐడీ అధికారులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. రాజకీయ దుమారానికి దారితీసిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఐడీ విచారణను చేపట్టిన 2 రోజుల్లోనే అధికారులు పురోగతి సాధించారు. శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సాక్ష్యాధారాలను సేకరించిన తరువాత ఈ విషయాన్ని వెల్లడిస్తారని సమాచారం. రామతీర్థం క్షేత్రంలో శ్రీరామచంద్రుడి విగ్రహం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తలను వేరు చేయడం, దానిని దేవస్థానం కోనేటిలో పడవేసిన విషయం తెలిసిందే. రాములవారి విగ్రహం తలభాగాన్ని కోనేటి నుంచి వెలికితీశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది, రాజకీయ దుమారానికి దారితీసింది, రాజకీయాలకు హాట్స్పాట్గా మారింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం నేతలు వరుసపెట్టి రామతీర్థం క్షేత్రాన్ని సందర్శించారు. భారతీయ జనతా పార్టీ, జనసేన నేతల సందర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై జగన్ సర్కార్ సీఐడీ విచారణకు ఆదేశించగా అధికారులు 2 రోజుల్లోనే కేసును ఛేదించే దిశగా పురోగతిని సాధించారు. విగ్రహం నుంచి తలభాగాన్ని వేరు చేయడానికి రంపాన్ని వినియోగించినట్లు ఇదివరకే నిర్ధారించారు. ఈ దర్శనానికి పాల్పడిన నిందితుల కోసం వేటగాలించారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి పేర్లు, ఇతర వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని కూడా రంపంతోనే కోసినట్లు తేలిన విషయం తెలిసిందే. ఈ 2 ఉదంతాల్లో నిందితులు ఒకే రకంగా విధ్వంసానికి పాల్పడడం వల్ల ఈ 2 ఘటనలకు వారే కారణమై ఉంటారని అనుమానిస్తున్నారు.